హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చతుర్భుజం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా యొక్క వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరీ కొన్ని కొత్త కొత్త వీడియోలు చేయగలుగుతాను, మరియు మీరు నా వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. మరియు ఇంకా కొత్త కొత్త వీడియోలు ఆశించాలంటే నా వీడియోని మీరు నన్ను కోఆపరేట్ చేయండి. చూడండి, చతుర్భుజం. చతుర్భుజం అంటే చూడండి, నాలుగు భుజాలు, నాలుగు కోణాలు, నాలుగు శీర్షాలు ఉండేటటువంటి ఒక సంవృత పటం. మనం త్రిభుజంలో ఏం చెప్పుకున్నాం? మూడు భుజాలు, మూడు శీర్షాలు, మూడు కోణాలు ఉండేటటువంటి ఒక సంవృత పటం. సంవృత పటం అంటే చుట్టూ కూడా క్లోజ్ అయి ఉంటుంది. తొలి బిందువు మరియు లాస్ట్ తొలి బిందువు రెండు కూడా ఒకటే ఉండేటటువంటి ఒక సంవృత పటం, ఒక పటాన్ని సంవృత పటం అంటాం. అయితే ఇక్కడ ఈ చతుర్భుజం కూడా నాలుగు భుజాలు ఉండాలి, నాలుగు కోణాలు ఉండాలి, నాలుగు శీర్షాలు ఉండాలి. ఈ విధముగా ఉండే ఈ నిర్మాణాన్ని మనం చతుర్భుజం అంటాం. ఇక్కడ చూడండి, నాలుగు భుజాలు, ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు, ఇది నాలుగు. ఈ విధంగా నాలుగు భుజాలు ఉన్నాయి, శీర్షాలు కూడా నాలుగు ఉన్నాయి. సో ఈ బిందువులకు పేర్లు పెట్టుకుని ఏ బిసిడి అనే పేర్లు పెట్టుకుంటాం. అయితే ఏబి అనేది ఒక భుజం, బిసి అనేది మరొక భుజం, సిడి అనేది ఒక భుజం, ఏడి అనేది ఒక భుజం. ఈ విధంగా నాలుగు భుజాలు ఉన్నాయి. శీర్షాలు కూడా ఏ కామ, బి కామ, సి కామ, డిలో ఉన్నవి. అదేవిధంగా కోణం కూడా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డిలో ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఉంటే వీటినే మనం చతుర్భుజము అని అంటాము. ఇక్కడ చూడండి, మొత్తం నాలుగు కోణాలు, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. అయితే ఈ సౌరపటంలో ఏబి అనేది ఒక భుజం, బిసి అనేది ఒక భుజం, సిడి అనేది ఒక భుజం, ఏడి అనేది ఒక భుజం. ఏబి మరియు బిసి ఈ రెండు పక్కపక్క భుజాలు. ఏబి బిసిలు పక్కపక్క భుజాలు. అదేవిధంగా బిసి సిడి భుజాలు పక్కపక్క భుజాలు. తర్వాత డిసి, ఇది సిడి అనొచ్చు, డిసి అనొచ్చు, నో ప్రాబ్లం. సరే, సిడి మరియు ఏడి పక్కపక్క భుజాలు. సిడి అని రాయొచ్చు, డిసి అని రాయొచ్చు, ఇలా రాసినా కానీ ప్రాబ్లం లేదు, సో నో ప్రాబ్లం. తర్వాత ఏడి మరియు ఏబి అనేది పక్కపక్క భుజాలు. ఏడి కమ ఏబిలు పక్కపక్క భుజాలు. ఈ విధంగా ఈ ప్రక్కపక్క భుజాలనే ఆసన్న భుజాలు అంటారు. ఆసన్న భుజాలు, వీటిని బిసిసిడిలను కూడా ఆసన్న భుజాలు అంటారు. ఏడిసిడిలను కూడా ఆసన్న భుజాలు అంటారు. ఏడి ఏబిలను కూడా ఆసన్న భుజాలు అంటారు. అంటే అర్థం ఏంటంటే, ప్రక్కపక్క భుజాలని మనం ఆసన్న భుజాలు అంటాం. అదేవిధంగా చూడండి, ఇవి ఆసన్న భుజాలు. తర్వాత చూడండి, ఏబి సిడి లేకుంటే డిసి, ఏబి సిడి, ఏబి సిడి అనే రెండు భుజాలు. తర్వాత బిసి ఏడి, ఏడి బిసి. నిజాన్ని ఇవి ఎలా ఉన్నాయి? ఎదురెదురుగా ఉన్నాయి. వీటినే ఎదురెదురు భుజాలు అని అనొచ్చు, లేకుంటే అభిముఖ భుజాలు అని కూడా
అన్నారు. అభిముఖ భుజాలు అని కూడా మనం అంటాం. చూడండి, ఈ భుజాలు మన ఆసన భుజాలు మరియు అభిముఖ భుజాల గురించి తెలుసుకుందాం, లేకుంటే ఎదురెదురు భుజాలు, ఎదురెదురు భుజాలు అని కూడా అనొచ్చు. సో తర్వాత కోణాలు, కోణాలు వచ్చేసరికి యాంగిల్ ఏ, యాంగిల్ బి, ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి. యాంగిల్ బి, యాంగిల్ సి, ఎదురు దగ్గర రాద్దాం. యాంగిల్ ఏ కామా యాంగిల్ బి, తర్వాత యాంగిల్ బి కామా యాంగిల్ సి, తర్వాత యాంగిల్ సి కామా యాంగిల్ ఏ, తర్వాత యాంగిల్ ఏ కామా యాంగిల్ డి. ఈ భుజాలు ఎలా ఉన్నాయి? పక్క పక్కన ఉన్నాయి. ఈ పక్కది వీటినే ఆసన్న కోణాలు అని అంటారు. ఈ కోణాలను ఏమంటారు? ఆసన్న కోణాలు అంటారు. యాంగిల్ బి యాంగిల్ సిలను కూడా ఆసన్న కోణాలు అంటారు. యాంగిల్ సి యాంగిల్ ఏలను కూడా ఆసన్న కోణాలు అంటారు. యాంగిల్ ఏ అని యాంగిల్ డిని కూడా ఆసన కోణం. అంటే ఇక్కడ ఆసన్న అంటే పక్క పక్కన అని అర్థం. పక్క పక్కన ఇక్కడ కూడా చూడండి, పక్క పక్క భుజాలను ఆసన భుజాలు అంటే పక్క పక్క కోణాలను మనం ఆసన్న కోణాలు అంటారు. ఎందుకండి? యాంగిల్ బి కామా యాంగిల్ డి, తర్వాత యాంగిల్ ఏ కామా యాంగిల్ సి, వీటిని ఏమంటారు అంటే ఎదురెదురు కోణాలు. ఎదురెదురు ఉన్నాయి కాబట్టి ఎదురు, లేకుంటే దీన్ని అభిముఖ కోణాలు అని కూడా అంటారు. అభిముఖ కోణాలు అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి మనకు అడిగే అవకాశం ఉన్నది. తర్వాత మనం ఏమనుకుందామంటే నాలుగు శీర్షాలు, నాలుగు భుజాలు, నాలుగు కోణాలు ఉండేకుంటే దీన్ని మనం చతురస్రం చతుర్భుజం అని అంటాం కదా. సో ఈ చతుర్భుజంలో మనకు కర్ణాలు కూడా ఉంటాయి. ఎదురెదురు శీర్షాలను కలుపుకొని గీసే రేఖను మనం కర్ణము అంటారు. ఎదురెదురు శీర్షాలు అంటే బికి డి ఎదురెదురు శీర్షం, ఏకి సి ఎదురెదురు శీర్షం. ఈ ఎదురెదురు శీర్షాలను కలిపి గీసే ఈ రేఖనే మనం కర్ణాలు అంటాము. ఒక చతుర్భుజానికి రెండు కర్ణాలు ఉంటాయి. ఎన్ని కర్ణాలు? చతుర్భుజానికి రెండు కర్ణాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చతుర్భుజం అంటే ఏమనుకున్నాం? నాలుగు భుజాలు ఉండాలి, నాలుగు శీర్షాలు ఉండాలి, నాలుగు కోణాలు ఉండాలి. ఇది చతుర్భుజం. మరి మరొక చతుర్భుజం గీస్తాను. ఇలా వీటికి కూడా నాలుగు భుజాలు, నాలుగు శీర్షాలు మరియు నాలుగు కోణాలు ఉన్నది. అంటే ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం మరియు ఇదొక కోణం. ఈ విధంగా అన్నీ నాలుగు నాలుగు ఉన్నాయి కాబట్టి ఇది కూడా చతుర్భుజమే అవుతుంది కదా. సో ఇది కూడా ఒక చతుర్భుజమే. అయితే ఇక్కడ చూడండి, మనం ఏదైనా రెండు బిందువులుని ఒక చతుర్భుజంలో ఊహించుకుందాం. చతుర్భుజం లోపల ఉండే రెండు బిందువులను ఊహించుకుందాం. ఊహించుకొని ఒక రేఖను కనుక గీసామనుకోండి, ఆ రేఖ చతుర్భుజం అంతరంలోనే ఉంటుంది, అంటే లోపలనే ఉంటుంది. ఎక్కడ రెండు బిందువులు ఊహించుకున్నా కానీ, ఎక్కడ రెండు బిందువులు ఊహించుకున్నా కానీ ఈ చతుర్భుజం లోపలే ఉంటుంది. కానీ ఈ చతుర్భుజాన్ని చూడండి, ఏవైనా రెండు బిందువులను కనుక మనం ఊహించుకుంటే, చూడండి ఆ రేఖను కనుక గీస్తే చతుర్భుజం బాహ్యంలోకి కూడా వచ్చేస్తుంది. అయితే కొన్ని ఊహించుకుంటే రాకపోవచ్చు, కొన్ని కంపల్సరీ బయటికి వస్తుంది. కానీ ఇలా బయటికి, ఇలా ఏ ఒక రేఖైనా, కనీసం ఒక రేఖైనా బయటికి వచ్చే అవకాశం కనుక ఉంటే వీటిని పుటాకార చతుర్భుజం అని అంటారు. గుర్తుపెట్టుకోండి, అంటే పుటాకార చతుర్భుజం. మనం రెండు బిందువులను ఊహించుకున్న తర్వాత వాటిని రేఖ కనుక గీస్తే అవి కంపల్సరీ తప్పనిసరిగా చతుర్భుజం అంతరంలోనే కనుక ఉంటే దాన్ని కుంభాకార చతుర్భుజం అని అంటాం. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ టాపిక్, డిఎస్సిలో కానీ వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా అడిగే అవకాశం ఉన్నది.
చతుర్భుజాన్ని మరి వాటి కుంభాకార కుంభాకార చతుర్భుజం అంటే ఏంటి, పుటాకార చతుర్భుజం అంటే ఏందో మనం ఈ విధంగా వాళ్ళకు చెప్పవచ్చు. ఏ విను కూడా మనం త్రిభుజం అందులోనే ఊహించుకోవాలి. ఊహించుకున్న తర్వాత ఒక రేఖను గీయాలి. ఎక్కడైనా ఊహించుకో, ఇక్కడ ఒకటి ఊహించుకో, ఇదంతా ఉంది. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఏ బిందువును ఊహించుకున్నా కానీ మనం చతుర్భుజానికి బయట వెళ్ళే అవకాశం ఉండకూడదు అనమాట. అలా ఉంటేనే కుంభాకార చతుర్భుజం అవుతుంది. కనుక బయటికి కనుక వెళ్తే, అంటే చతుర్భుజం బాహ్యంలో కనుక వెళ్ళిపోతే దాన్ని పుటాకార చతుర్భుజం అని అంటాం. చతుర్భుజం, చతుర్భుజంలో మొత్తం నాలుగు కోణాలు ఉంటాయని అనుకున్నాం. నాలుగు కోణాల మొత్తం కూడితే 360 డిగ్రీలు వస్తుంది. మనం త్రిభుజం కోణాల మొత్తం ఎట్లయితే 180 డిగ్రీలు ఉంటుందో అదేవిధంగా ఒక చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. అయితే మరి 360 డిగ్రీలు ఉంటుందని మనం అనుకోవడమైనా నిరూపించేది ఏమైనా ఉందా అంటే నిరూపించవచ్చు. ఎలా అంటే ఒక చతుర్భుజానికి కర్ణాన్ని గీద్దాం. కర్ణాన్ని గీసిన తర్వాత ప్రతికర్ణం ఇప్పుడు ఎట్లా ఏమైందంటే యాంగిల్ ఏ దగ్గర రెండు కర్ణాలు రెండు కోణాలు ఏర్పడినాయి, యాంగిల్ బి దగ్గర రెండు ఏర్పడినాయి, సి దగ్గర డి దగ్గర రెండు ఏర్పడినాయి. సో వీటిని రాసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఇక్కడ కూడా మనం కోణాలకు పేర్లు రాసేద్దాం. ఇప్పుడు 8 కదా, 9వ కోణం, 10వ కోణం, 11వ కోణం, 12వ కోణం, ఈ విధంగా కోణాలు రాసేస్తున్నాం. రాసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ మొత్తం ఇది చతుర్భుజంలో ఏబిఏ ఇది ఓ అనే కోణం. అయితే ఏఓబి అనేది ఒక త్రిభుజం ఉంది, అదే మూడు కోణాలు, మూడు శీర్షాలు, మూడు భుజాలు ఉన్నాయి, సమతపటం. యాంగిల్ బిఓసి అనేది కూడా ఒక త్రిభుజము. యాంగిల్ డిఓసి అనేది ఒక త్రిభుజము. యాంగిల్ డిఓఏ ఏఓడి అనేది కూడా ఒక త్రిభుజం. మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 4 త్రిభుజాలు ఉన్నాయి. అయితే ఎదురండి, ఫస్ట్ త్రిభుజం ఏఓబి చూద్దాం. ఏఓబిలో 1, 3, 9 యాంగిల్ 1 + యాంగిల్ 3 + యాంగిల్ 9 = 180 డిగ్రీలు. తర్వాత యాంగిల్ బిఓసిలో, త్రిభుజం బిఓసిలో, బిఓసిలో యాంగిల్ 4 + యాంగిల్ 5 + యాంగిల్ 10 = 180 డిగ్రీలు. తర్వాత ఇది కూడా త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 డిగ్రీలు కదా, ఆ విధంగా. తర్వాత యాంగిల్ సిఓడిలో, త్రిభుజం సిఓడిలో, సిఓడిలో యాంగిల్ 6 + యాంగిల్ 7 + యాంగిల్ 11 = 180 డిగ్రీలు. తర్వాత త్రిభుజం ఏఓడిలో 2 + యాంగిల్ 12 + యాంగిల్ 7 = 180 డిగ్రీలు. ఇలాగా అవన్నీ 180 డిగ్రీలు వచ్చినాయి మనకు. సో రెండు చూడండి, ఈ మూడు కోణాలు ఇక్కడ, ఈ మూడు కోణాలు ఇక్కడ, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అన్ని కోణాలను కలపాలి. నాలుగు త్రిభుజంలోని కోణాలు కలపగా ఏమవుతుంది, 1, 3, 9 అని అన్ని కోణాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. 1 + యాంగిల్ 1 + యాంగిల్ 3 + యాంగిల్ 9 + యాంగిల్ 4 + యాంగిల్ 5 + యాంగిల్ 10 + యాంగిల్ 6 + యాంగిల్ 7 + యాంగిల్ 11 + యాంగిల్ 2 + యాంగిల్ 12 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 + యాంగిల్
ప్లస్ 180 ప్లస్ 180 ప్లస్ 180 అంటే కదా చూడండి, ఇది వరుస క్రమంలో కూడా రాసుకోవచ్చు, అటు ఇటు ఉన్నాయి కదా. యాంగిల్ ఒకటి ఉంది, యాంగిల్ రెండు ఉంది, యాంగిల్ మూడు, యాంగిల్ నాలుగు, యాంగిల్ ఐదు, యాంగిల్ ఆరు, యాంగిల్ ఏడు, తర్వాత యాంగిల్ ఎనిమిది కూడా ఉంటుంది ఇందులో. రెండు పన్నెండు ఎనిమిది, ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఎనిమిది వస్తుంది. సో ఇది యాంగిల్ ఎనిమిది, యాంగిల్ ఎనిమిది, తర్వాత యాంగిల్ తొమ్మిది, యాంగిల్ పది, యాంగిల్ పదకొండు, యాంగిల్ పన్నెండు, ఎన్ని వచ్చేసినాయి కాబట్టి వరుస క్రమంలో రాద్దాం. వరుస క్రమంలో రాస్తే ఈజ్ ఈక్వల్ టు, వరుస క్రమంలో రాసినా రాయకుండా అవసరం లేదు, ఈజ్ ఈక్వల్ టు ఈ మూడు కలిపితే 180 కలిపితే 720, 720. ఇప్పుడు చూడండి ఇందులో మనకు కావాల్సిన ఈ కవ్యే కదా, ఇవి తీసేయాలి. ఇవి తీసేస్తే ఇవి ఎంత ఎంత మరి అంటే ఒక బిందువుకు చుట్టూ ఉన్న కోణము ఏమవుతుంది, 360 డిగ్రీలు అవుతుంది. సో ఈ కోణాలు తీసేద్దాం. ఏది 9 10 11 12 తీసేద్దాం. తీసేస్తే ఏమవుతుంది, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 వరకు ఉంచేసి ఇవి తీసేద్దాం. తీసేస్తే 360 తీసేది, తీసేస్తే ఎంత వస్తుంది మనకు, 720 360 పోతే 360 వస్తుంది. అంటే ఇవి పోయినాయి, మనకు ఇవే మిగిలినవి. అంటే ఒక చతుర్భుజంలోని మొత్తం కోణాలే కదా ఇవి, కాబట్టి ఈ మొత్తం కోణాలు ఇవి కూడా 360. అంటే ఒక చతుర్భుజంలో కోణాలు